పెట్రోల్ కొన్న వాళ్ళు బంక్ లో రీడింగ్ చూస్తారు గానీ పెట్రోల్ ఎంత వస్తుందో చూస్తారా? బంక్ బాబులకు ఉన్న ధీమానే ఇది. ఈ ధీమాతోనే చిప్ చాట్ మోసాలు గప్చుప్ గా సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో చిప్ల బాగోతం బయటపడ్డాక బంక్ బాబులకు జంకు మొదలైంది. పెట్రోల్ బంక్ లో చిప్ ఉందంటే చిప్పకూడదు, తప్పదని పోలీసులు తనిఖీలు చేసి వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులపై వరుస దాడులు. కొత్త మోసం తెలుసుకొని షాక్ అవుతున్న అధికారులు. ఇక నుంచి తరచుగా దాడులు చేయాలని నిర్ణయం. పెట్రోల్ బంకుల్లో మోసాలంటే కల్తీ చేయడమో కాస్త తక్కువ పోయడమో అని లీగల్ మెట్రాలజీ అధికారులు అనుకుంటారు. కానీ లీటర్కు 40 ml దాకా తక్కువ ఇంధనం రావడం జనానికి దిమ్మ తిరిగేలా చేసింది. హైదరాబాద్లో ఈ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టాక తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. దీంతో పోలీసులు, లీగల్ మెట్రాలజీ, విజిలెన్స్ అధికారులు కొత్త మోసాన్ని వెలికితీసే పనిలో దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బంక్లో చిప్ ఎలా పెడతారో, లెక్కలు ఎలా మారుస్తారో ఈ రాజమండ్రి పోలీస్ అధికారి చెప్తున్నారు చూడండి. అతను పెట్టి నేను చేశాడంటే ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, ఇలాంటి బాక్స్ పోటిక్లో వస్తుంది, దాని బ్యాక్ సైడ్ పెట్టాను చిన్న. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 19 బంకులపై దాడులు చేశారు. అలాగే విజయవాడలో కూడా కొన్ని బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. ఇలాంటి చిప్లేమైనా అమర్చారా అని చెక్ చేశారు. ఈ తనిఖీలలో మాకు డిపార్ట్మెంట్ సీల్ తప్ప మిగతా ఎటువంటి సీల్ అంటే ఎక్స్టర్నల్ చిప్స్ కానీ ఎటువంటి క్వాంటిటీ లెస్ కావడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ ఎటువంటివి మాకు బయటపడలేదు. ఇక్కడ ఉన్న 16 గన్ నాజిల్స్లో అన్ని సీల్స్ ఇంటాక్ట్లో ఉన్నాయి, ఎక్కడ కూడా తేడా లేవు, బ్రేకింగ్ అయ్యింది లేదు. వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏమీ అమర్చినట్టుగా మేము కనుగొనలేదు, లేవు కూడా. తర్వాత సీల్స్ అన్ని ట్యాంప్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అటు తిరుపతిలో రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ, విజిలెన్స్ కలిసి ఆరోపణలు వచ్చిన పెట్రోల్ బంకులపై దాడులు జరిపారు. అక్కడ మీటర్ రీడింగ్, చిప్లలో అవకతవకలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామంటున్నారు. మేము స్టేట్ వైడ్ మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్ మెట్రాలజీ వాళ్ళ సహకారంతో కొన్ని ర్యాండమ్గా చెక్ చేస్తూ వస్తున్నాము. ఆ క్రమంలో ఈరోజు 3 బంకులు చెక్ చేశాము ఈ తిరుపతిలో. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడ కూడా ఏం పెద్ద లోపాలు ఏం దొరకలేదు. ఎందుకంటే మేబీ అలర్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే కరెక్ట్గా కానీ ఉండొచ్చు. ఇది ఇమీడియట్గా జరిగింది కాబట్టి కొద్దిగా అలర్ట్ ఉంటారు. కానీ ఇది మేమేమంటే కంటిన్యూ చేద్దాము ప్రాసెస్, ఎవరీ 2-3 మంత్స్కు సర్ప్రైజ్గా చేద్దామని. కాకపోతే ఈరోజు ఏంటంటే అది జరిగింది కాబట్టి అదే మాదిరి ఉండొచ్చేమో చిప్స్ అనే దాని మీద ఈరోజు చేశాము. ఇటు విశాఖలోని మధురవాడ, మూరిక వలసల్లో ఆకస్మిక దాడులు జరిగాయి. బంకుల్లో అదనంగా చిప్స్ పెడతారని అధికారులకు 3 రోజుల కిందటే తెలిసింది. ఇందులో యజమానుల పాత్ర, బంక్ నిర్వాహకుల పాత్రపై కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ బంకులపై ఫోకస్ పెడతామంటున్నారు.